గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నినుజండ్ల మండలం పాతచెరువు కొమ్ముపాలెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 150,000 విలువైన నిషేధిత గుట్కాను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కాను అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉనికొండ సబ్ స్టేషన్ పరిధిలో నూజన్ల మండలం పాలజరుపు పాలెం గ్రామంలో నిషేధిత గుట్కాలు ఖైదీలు ఒక వ్యాపారం చేస్తాను కాబట్టి సమాచారం మేరకు ఊళ్ళో గ్రామంలో ఒక వ్యక్తికి సంబంధించిన పాత గోడ ఉంది, గతికి తీసుకొని నడుతూ ఉన్నాడు. దాంట్లో తనిఖీలు చేయగా ఇద్దరి పేరు బొచ్చు పద్మనాభం, సందా వెంకటేశ్వర్లు, ఏజ్ 30 ఇయర్స్, క్యాస్ట్ వైసర్, రెసిడెన్స్ ఆఫ్ పాల్ చేరుకుంపాలి, నూజన్ల మండలం అండి. ఇతని దగ్గర నిషేధ గుట్కాలు ఖైదీలు జోడాపులు 3,700 ప్యాకెట్లు, మీరాస్ 550 ప్యాకెట్లు, విమల్ ఒక 630 ప్యాకెట్లు, యువర్ టొబాకో ఈ 600 ప్యాకెట్లు, మొత్తం దాదాపు 5,500 ప్యాకెట్లు నిషేధ గుట్కాలు ఖైదీలు సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇతను విచారిస్తే ఏం చెప్తున్నాడంటే, శివలేపురం మండలం వేర్పూర్ గ్రామానికి చెందిన లింగారావు పారా లింగారావు అని అతను రెండు రోజుల క్రితం ఈ గుట్కాలు ఖైదీలు సప్లై చేసినట్టు మా విచారణలో తేలింది. అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సదరు ఇతను బొచ్చు పద్మనాభాన్ని అతని మీద మేము గత డిసెంబర్ నెలలో కూడా ఇతని మీద హెవీగా స్టాక్ తీసుకొస్తుంటే వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో మేము స్టాక్ సీజ్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఇతను రిపీటెడ్గా చేస్తున్నట్టు మా విచారణలో తేలింది. ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా గుట్కాలు కానీ ఖైదీలు కానీ మట్కాలు కానీ పేకాట జోడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్లు క్రికెట్ బెట్టింగ్లు ఇసుక అక్రమ మద్యం గంజాయి ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్కి అప్పచెప్పిన బాధ్యతలు. ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొన్నట్లయితే కఠిన చర్యలు తీసుకొని శిక్షణ కోరుతున్నట్టు తెలియజేస్తారు.